కోనసీమ తిరుమలగా పేరొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అన్ని హంగులతో అభివృద్ధి చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో ఉన్న స్వామివారిని మంత్రి హోదాలో తొలిసారిగా కొట్టు సత్యనారాయణ సందర్శించారు. స్వామివారికి పూజలు జరిపిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. 8 ప్రముఖ దేవాలయాలతో సహా అన్ని దేవాలయాలను రాబోయే సంవత్సరాల్లో వచ్చే భక్తుల సంఖ్యలను అంచనా వేసి దానికి అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు ఈ మాస్టర్ ప్లాన్ ఉపయోగపడుతుందన్నారు. వాడపల్లి దేవస్థానాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. దేవస్థానానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా స్థల సేకరణ జరపాలని ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డికి ఆయన సూచించారు. దేవస్థానానికి బస్ కాంప్లెక్స్ నుండి భక్తులు వచ్చేందుకు వీలుగా బ్యాటరీ బస్సులను నిర్వహించే విషయం కూడా పరిశీలించాలన్నారు. మంత్రితో పాటు ఎమ్మెల్యే చిల్ల జగ్గిరెడ్డి, వాడపల్లి దేవస్థానం చైర్మన్ రుద్రరాజు, రమేష్ రాజు, ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ, ఎన్నో పురాతనమైన దేవాలయాలు ఉన్నాయి మన రాష్ట్రంలో, వాటన్నిటికీ కూడా మళ్ళీ పునర్వైభవం వచ్చేలాగా డెవలప్మెంట్ చేయండి. అలాగే కొత్త దేవాలయాలు, మరి భక్తులు రద్దీ ఎక్కువగా ఉన్న చోట అన్ని దేవాలయాలు కూడా, అంటే 68 టెంపుల్స్కి సంబంధించి అన్ని దేవాలయాలు, అలాగే ప్రధానమైన 8 ఆలయాలు మాస్టర్ ప్లాన్ చేయించి, అంటే మాస్టర్ ప్లాన్ అంటే ఆలయంలో భవిష్యత్తులో ఎంత అభివృద్ధి సాధిస్తుందో, భక్తులు ఎంత ఆకలి ఎంత టచ్ అవుద్దో ముందుగానే అంచనా వేసి దానికి తగిన సౌకర్యాలు, అంటే ఒకే అంటే సౌకర్యాలు ఎక్కడెక్కడ ఏది రావాలన్నది నిర్ణయించుకుని మాస్టర్ ప్లాన్ తయారు చేసి కలగజేసే సౌకర్యం ఒక పద్ధతి ప్రకారం ప్రయారిటైజ్ చేసి ఏది ప్రయారిటీ ముందు చేయాలి, ఏది నెక్స్ట్ ఫేస్, ఏది థర్డ్ ఫేస్, ఏది ఫోర్త్ ఫేస్ అన్నది ఒక ఆర్డర్లో ప్రతి దేవాలయానికి మాస్టర్ ప్లాన్ ప్రకారం డెవలప్ చేయండి. ఆయన కూడా ఎంతో ఉత్సాహంగా మనం ఏదైతే మార్పులు చెప్తున్నామో దాన్ని కొంచెం ఇబ్బంది అయినా సరే అన్ని రకాలుగా ఒప్పించి అక్కడ కొంత సేకరించవలసిన అవసరం ఉంది. అది కనుక సేకరించినట్లయితే భక్తులు చేసే 7 ప్రదక్షిణలకి ఎక్కడా రద్దీ ఉండదు. దానికి అన్నిటికీ కూడా మోకుమ్మడిగా వెళ్ళే పరిస్థితి లేకుండా దానికి అన్ని సగం సపరేట్గా ఒక 5-6 క్యూ లైన్స్ కింద ఏర్పాటు చేసేస్తారు. ఎవరి క్యూ లైన్లో వాళ్ళు రొటేషన్ వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ప్రధానంగా ఆలయానికి ఎక్కడ అడ్డం రాకుండా ఉంటుంది. ఏదైనా రథోత్సవం జరిగినాడు రథం తిరగడానికని దేనికని ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకున్న పార్కింగ్ ఏరియాలో కొంత పార్కింగ్ ఏరియా కొంతకి కొంత 2,000 మంది ఒకేసారి భోజనం చేసేలాగా ఒక డైనింగ్ హాలు ప్లస్ టాయిలెట్స్ బ్లాకు ప్లస్ అక్కడ క్యూ కాంప్లెక్స్ మల్టీ లెవెల్ ఒక 2-స్టోరీడ్ క్యూ కాంప్లెక్స్ కట్టినట్టయితే మన పెద్ద తిరుపతిలో తిరుమలలో ఎలాగైతే పైనుంచి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి ఆ బ్రిడ్జ్ నుంచి దిగి ఆలయంలోకి తూర్పు రాజగోపురంలోంచి ఎలాగైతే వెళ్తామో ఇక్కడ కూడా అలాగే ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేసి అది ఉత్తరంగా దింపి తూర్పు రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళేలాగా లోపల ఆ ప్రదక్షిణ మండపం చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి స్వామివారిని మరి ఆహ్లాదంగా మరి వచ్చి దర్శనం చేసుకునేలాగా ఏర్పాటు చేయమని చెప్తూ జరుగుతుంది. దానికి అందరూ కూడా బాగా బాగుంటుందని దీనికి సంబంధించి ఎప్పుడైతే ఇది మన ప్రాధాన్యంలోకి వస్తుందో గుడి ముందు నుంచే లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ బస్సులు ఏమైనా ఉంటే ఇక్కడ మనకున్న ఈ పెద్ద కాంప్లెక్స్లో స్థలంలో దాని ఇంకా లెవెలింగ్ అది చేసి కన్సాలిడేట్ చేసి ఎక్కడ బస్సులు దిగబడిపోకుండా దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తాం. అవసరమైతే మాస్క్ కాంక్రీట్ చేంజ్ చేసి మొత్తం బస్సులు దిగిపోకుండా ఉంటాయి. బస్సులన్నీ అక్కడ పెట్టామంటే దానికి సంబంధించి ఒకవేళ బస్సుల దగ్గర నుంచి దూరం అవుతుందంటే ఏదైతే మనం ఈ బ్యాటరీ క్యాప్స్ ఉన్నాయి దాన్ని అవన్నీ కూడా కార్ట్స్ అంటారు, గోల్ఫ్ కార్ట్ అంటారు. అవన్నీ కూడా ఇప్పుడు 20-సీటరు 20-సీటరు వచ్చినాయి ఈ బ్యాటరీ కార్ట్. అటువంటి ఫ్రీ సర్వీస్ బస్సు దిగిన తర్వాత దాంట్లో ఎక్కి ఆలయం దగ్గరికి వచ్చేస్తారు. ఆ దర్శనం అనంతరం అదే బస్సు ఆటోల్లో బస్సు దగ్గరికి వెళ్ళిపోతారు. అంటే అది ఫ్రీ సర్వీస్ కిందే
టెంపుల్ మెయింటైన్ చేసేలాగా ఆ ఏర్పాటు కూడా చేయబోతున్నాము. గౌరవ మంత్రివర్యులు అలాగే డిప్యూటీ సీఎం ఉన్నటువంటి మాకు అత్యంత ఆప్తులు, మా కుటుంబానికి అత్యంత ఆప్తులు మరి శ్రీ కొట్టి సత్యనారాయణ గారు ఇవాళ దేవస్థానానికి రావడం జరిగింది. వారిని అనేక నెలల నుంచి అడుగుతున్నాం, వారు కూడా మంచి రోజు చూసుకుని వస్తారని చెప్పి ఈరోజు రావడం. వచ్చిన వెంటనే ఈ దేవస్థానానికి కావాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ డిస్కస్ చేసి ఏదైతే దీన్ని తిరుపతి స్థాయిలో చేయాలంటే ఏమేమి చేయాలటువంటి సలహాలన్నీ కూడా ఇవ్వడం, ముఖ్యంగా నేడు తిరుపతిలో ఏ రకంగా జరుగుతుందో అదే రకంగా ఫ్లైఓవర్ కింద ఒక బ్రిడ్జ్ కింద ఫుట్ఓవర్ బ్రిడ్జ్ కింద వేసి డైరెక్ట్గా దర్శన ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత ఈ యొక్క భక్తులందరూ కూడా వెళ్ళే విధంగా వారు ఏర్పాటు చేయడం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే దానికి అవసరమైన నిధులు సమకూర్చడమే కాకుండా ప్రస్తుతం ఏదైతే 2100 మంది భోజనాలు చేసేటువంటి మరి అన్నదాన సత్రం నిర్మాణం జరుగుతుందో దానికి కూడా సీజఫ్ నుంచి మన నిధులు మంత్రి గారిని కోరడం జరిగింది. అలాగే పార్కింగ్ విషయంలో ఏదైతే ఇప్పటివరకు మేము ఇబ్బంది పడుతున్నటువంటి దానికి మంత్రి గారు ఈరోజు ఒక పరిష్కారం చూపించి అవసరమైతే బస్సులో ఉన్నటువంటి ప్రాంతానికి 9 ఎకరాల పార్కింగ్ ఏరియాని మళ్ళీ ప్రత్యేకంగా తీసుకునే విధంగా, అలాగే ఆల్రెడీ ప్రైవేట్ ప్లేసెస్ గతంలో ఏదైతే మరి కోనేరుకి అవసరమైనటువంటిది మన పంచాయతీని తీసుకోవడం, పూజారులకు ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు తీసుకునే వాళ్ళకి మళ్ళీ క్వార్టర్స్ కట్టేవాడు ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా కొత్తగా ఒక 11-12 హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకునేటువంటి కార్యక్రమం అవసరం ఎక్వైర్ చేద్దాం, అక్కడ వారితో మాట్లాడమని చెప్పి మంత్రి గారు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రాబోయేటువంటి కాలంలో ఇవన్నీ అయితే ఈ మాస్టర్ ప్లాన్ ఆయన చెప్పినటువంటిది ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా ఒక మంచి పేరు వాడపల్లి దేవస్థానం తిరుపతికి మరి సిమిలర్గా ఉండేటువంటి దేవస్థానం అవుతుంది. ఈరోజు ఆయన రాకతో మాకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి శాంక్షన్లు ఇచ్చారు. అలాగే మా నియోజకవర్గంలో శ్రీవారి ట్రస్ట్ నుంచి కూడా కొన్ని దేవస్థానాలు శాంక్షన్లు ఇచ్చారు, మరికొన్ని ఇస్తామనేటువంటి మాట హామీ ఇచ్చారు. అలాగే ఏదైతే మరి పరివేల దేవస్థానంలో ఇంకా ఇతర దేవస్థానంలో ఉన్నటువంటి వాటి అన్నింటిని కూడా ప్రయారిటీ ఇవ్వడం, ఇంకోటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ముఖ్యంగా మన జిల్లా వాసి అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఆయన ఇవాళ మంత్రి పదవిలోకి రావడం, ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి దేవస్థానాల యొక్క భూములు నోరులేని దేవుడు అడగలేకపోతున్నాడు. ఆయన భూములు అన్యక్రాంతమైనటువంటి భూములు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మళ్ళీ ప్రక్షాళన చేసి కొత్త సంస్కరణలు తీసుకొచ్చి యాక్ట్ అమెండ్ చేసి ఈరోజు దేవుడి యొక్క భూమి కూడా కాపాడిన ఘనత కొట్టి సత్యనారాయణ గారికి, అదేవిధంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ వారు మరి ఈ దేవస్థాన అభివృద్ధి కోసం మరింత మాకెప్పుడు మరి అన్నదానంలో ఉంటామనేటువంటి మాట ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మా నియోజకవర్గం తరపున తెలియజేస్తే చాలా తీసుకుంటున్నాను.